నమస్తే. రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మిద్దె తోట సాగులో మార్పు మొదలయ్యింది. ఒకప్పుడు కేవలం ఓ నాలుగు మొక్కలు వేసుకొని సరదాగా పెంచుకుందాం అనుకునేవారు. ఇప్పుడు అదే టెర్రస్ పైన పెద్ద పెద్ద తోటలుగా మలుచుకుంటున్నారు. అంతేకాదండోయ్, అందులో సేంద్రియ పద్ధతిలో పండిస్తూ అత్యాధునిక టెక్నాలజీని కూడా అనుసరిస్తున్నారు. ఇలా మారుతున్న మిద్దె తోట సాగుపై ఈ వారం నేలతల్లిలో ప్రత్యేక కథనం. గత సంవత్సర కాలం నుండి HMTV నేలతల్లి వ్యవసాయ ప్రత్యేక కార్యక్రమంలో రఘోత్తమరెడ్డి లాంటి మిద్దె తోట నిపుణులతో మెలకువలను తెలియజేస్తూనే మరోపక్క కొత్త కొత్త టెర్రస్ గార్డెన్లని మీకు పరిచయం చేశాం. ఇందులో ఎన్నో రకాల వైవిధ్యాలను చూసాం. అందులో వరుసగా చూసుకుంటే మొదట మంచిర్యాల జిల్లాలోని ప్రముఖ రచయిత రాజయ్య తన మిద్దె తోటపై సిమెంటు మడులను నిర్మించుకున్న విధానం చూద్దాం. అంతేకాదు, ఈ మిద్దె తోటలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఎమర్జెన్సీ అని ఆయన అంటున్నారు. సికింద్రాబాద్ లో మొట్టమొదటి మిద్దె తోట సదస్సు, ఆ తర్వాత మహిళలు ముందుబడి ఒక మిద్దె తోట సదస్సు జరపడం, అది కాకుండా ఆ సదస్సును కూడా గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఒకరోజు గణేష్ మండపంలో మిద్దె తోట సదస్సు నిర్వహించడం చాలా సంతోషం. నేను నిజంగా ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే మనకు తెలుసు ఇక్కడ ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువ కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. అటువంటి చోట ఆరోగ్య ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చేర్చుకుని గణేష్ మండపంలో మిద్దె తోట సదస్సు గురించి వాళ్ళు సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో ఇది 37వ సదస్సు, మూడేళ్లలో నేను పాల్గొంటున్న 37వ సదస్సు. ఇంతకాలం మిద్దె తోట సదస్సులు కొన్ని సంస్థలు నిర్వహించాయి, ఇప్పుడు ఈ విధంగా కొన్ని సంఘాల వాళ్ళు లోకల్గా కూడా నిర్వహించడానికి ముందు రావటం మిద్దె తోటల కల్చరు హైదరాబాద్లో బాగా పెరుగుతుంది అనడానికి నిదర్శనం. ఇట్లాంటి వాళ్ళను మరికొంతమంది ప్రేరణ తీసుకొని కాలనీలలో కూడా, నగరంలోని వందల వేల కాలనీలలో కూడా మిద్దె తోట సదస్సులు జరుపుకుని హైదరాబాద్ నగరాన్ని ఈ కాలుష్య విపరీతమైన కాలుష్యం, మనందరికీ తెలుసు హైదరాబాద్లో వాయు కాలుష్యం పెరిగిపోయింది, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, బయట చూస్తే పెస్టిసైడ్స్ కూరగాయలే మనకు దొరుకుతున్నాయి. ఇవాళ నగర ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటి అన్నింటి నుంచి మనం విముక్తి చెందడానికి మిద్దె తోటలే ఏకైక పరిష్కారం. మొక్కలు పెంచాలన్న ఆలోచన కానీ నేల మీద పెంచడం కదా, ఈ పైన పెంచితే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది కట్టుతున్నప్పుడే మనకు అర్థమైంది. ఏమిటి దీనికి తీగ మొక్కలు అయితే ఎటు పెట్టాలా, డైరెక్షన్ ఏమిటి, గాలివాలు ఏమిటి, నీటి పరిస్థితి ఏంటి, తర్వాత దీనికి ఎంత లోతు ఉండాలా, ఇవన్నీ ఆలోచన వచ్చినాయి. అయితే ఈ మేడ మీద కడుతున్నాం కనుక స్లాబ్ పాడు కాకుండా ఏం చేయాలా, దానికోసం ఆలోచించి ఏదో ఒక పెద్ద రీసెర్చ్ లాగా చేయాల్సి వచ్చింది. చాలా చోట్ల టబ్బులు 1 ఫీట్ కంటే ఎక్కువ పెడతలేరు. నేనేమనుకున్నానంటే దాదాపుగా వేరు సైడ్కు పోవాల్సిన అవసరం లేకుండా ఉండాలి అని 2 ఫీట్లు నేను ఎత్తు ఎంచుకున్నాను. ఆ తర్వాత మరి మన మడికి సంబంధించిన ఎంత మడి కావాలా, మన పెద్దదైతే మనకు ఎక్కువ అవుతుంది, 1 మడి కంటే ఎక్కువ అవుతుంది అంటే 3x6 పెట్టుకోవడం జరిగింది. ఈ 3x6 తర్వాత కొన్ని జాతులు ఇప్పుడు బెండ జాతికి సంబంధించి ఈ మడి సరిపోదు కనుక దానికి 4x6 చేసుకోవాల్సి జరిగింది. అంటే ఈ ఎంచుకోవడంలో కూడా నాకు అనుభవం ద్వారా ఏర్పడ్డది. తర్వాత మట్టికి సంబంధించి కూడా మొదట నేను మేక గొర్రె ఎరువు తీసుకురావడం జరిగింది, అది తొందరగా గరగదు, దాంతో సమస్య, అది తీసుకోవడం మొదలైంది. దాని తర్వాత అది కొంచెం కష్టమని, అది సులభంగా పట్టణాలలో దొరికినా కూడా దాంతో కొంచెం కష్టమని పశువులు ఎరువు తేవడం ఆరంభమైంది. మొదట ఈ మొక్క జాతులకు అయిపోయిన తర్వాత తీగ జాతులు ఎంచుకోవడం జరిగింది. తీగ జాతులు కూడా అన్నీ ఒకసారి రావు, తీగ జాతులకు సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్క నేచర్ ఉంటాయి. అంటే ఇప్పుడు నెలకు వచ్చేది బీరా, 3-4 నెలలకు వచ్చేది చిక్కుడు, తర్వాత వీటికి సంబంధించిన అది ఉంటాయి. ఇవి మరి మనం జాగ వేసేస్తే చిక్కుడు బీరా పక్క పక్కన పెడితే బీరా అయిపోయే సమయానికి చిక్కుడు వస్తుంది. అట్లా కొన్ని చీడపీడలకు సంబంధించి కూడా తీగ జాతులు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మడుల నిర్మాణం ఏంటంటే కింద స్లాబ్కు తాకకుండా చేయాలంటే 5 కింద బేసులు కట్టడం జరిగింది. తర్వాత మీకు ఫైబర్ టబ్బుల కంటే ఈ కట్టడం చాలా చీప్, మా బహుశా మీకు 2500 లకి ఒక మడి అవుతుంది. ఇది 250 గజాల గార్డెన్ అండి.
ఈ గార్డెన్లో మేము ఒక్కొక్క మొక్క కొన్ని సంవత్సరాల నుండి పెంచుతున్నవే ఇవన్నీ. ఎక్కువగా కలువలు ఉన్నాయి చూడండి, అసలు ఎంత హాయిగా పూస్తాయంటే కలువలన్నీ. అలాగే ఒక 10 రకాల మందారాలు ఉన్నాయి, 10-15 రకాల మందారాలు. ఇది మినియేచర్ గార్డెన్ అంటారండి, ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇదంతా మినియేచర్ గార్డెన్, ఏమీ లేదు చిన్న దాంట్లో పెద్దగా కనిపించడానికి. ఇదంతా మినియేచర్ గార్డెన్, ఫీల్ కలుగుతుంది అన్నమాట వీటిని చూడగానే, ఒక పెద్ద ఇంట్లో పెట్టుకోవడానికి హాయిగా ఉంటుందని నేనే తయారు చేశాను ఇవి. ఇవన్నీ బోన్సాయిలు అండి. ఇక్కడ చూడండి ఒక్కసారిగా, మీకు ఎక్కడో శిల్పారావంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ నేనే వేసుకున్నవి, నాకు బాగా ఇష్టం. ఆకుపచ్చదనంతో పాటు కాస్త పల్లెటూరు వాతావరణం కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది, అన్నింటికి నేనే వేసుకున్నాను. అలాగే ప్రతి మొక్క చూడండి, ఇది ఎంత అందమైన పూలు అసలు. వీటిని దీన్ని వరలి ఆర్ట్ అంటారండి, నాకు బాగా ఇష్టం వరలి ఆర్ట్. పెద్ద కష్టపడద్దు, కష్టపడాలి, రెండు జరుగుతాయి. ఒక 2 రోజులలో వేసుకున్నాను. జస్ట్ ఏమీ డైరెక్ట్గా వేయడమే, పెన్సిల్తో గీసుకోవడం అలా ఏమి ఉండదు, బ్రష్తో వేయడమే. ఒక థీమ్ ఉందండి దీంట్లో. ఇక్కడ నుండి మొదలు పెడితే ఇక్కడంతా పొలం పనులు చేసుకుంటున్నారు. అదేమో ఒక పెళ్లి సందడి, ఆ తర్వాత డ్యాన్సులు, అక్కడ నుండి పొలం పనుల తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళడం. ఆ పైన చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. పొలం పనులు అన్నీ అయిపోయాక సాయంత్రం ఇంటికి వెళ్తున్నారు పశుల కాపర్లు వాళ్ళంతా. ఇదేమో మధ్యలో అంతా పెళ్లి సందడి, ఈ కిందేమో పొలం పనులు చేసుకుంటున్నారు, ఈ కిందేమో ఇంటి దగ్గర పనులు చేసుకుంటున్నారు. మీరు చూడండి పల్లెటూరు వాతావరణం, మా ఇంటిని నాకు నచ్చినట్టుగా ఒక పల్లెటూరు వాతావరణం లాగా, ఎందుకంటే పల్లెటూరులు కరువు అయిపోయాయి కాబట్టి పల్లెటూరు వాతావరణం చేసుకున్నా. ఇది చూడండి, ఇది మీకు చూస్తే అర్థమవుతుంది. మా పక్కనే వంటిల్లిది డోరు, ఆ పక్కనే ఇక్కడ చూడండి, ఇది పాలకూర, ఇది పాలకూర. ఈ పక్కనే నేను మెంతి వేసుకుంటాను, ఎందుకంటే పక్కనే కరివేపాకు పెట్టుకుంటాను, గబుక్కున వచ్చేసి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇక పక్కనే పుదీనా కూడా పెట్టుకున్నాను. సో ఏమవుతుందంటే కూరలో ఫ్రెష్గా వేసుకోవచ్చని ఇక్కడే పెట్టుకుంటాను. సో ఇలా ఒక్క 4-5 కుండీలు చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఎవరైనా కూడా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్తున్నాను. సో మీరు పండించడం అనేది ఓపిక్గా పండించాలి. ఇంకొకటి, ఇది వేసిన తర్వాత ఇది వేయండి. నేను 2 ఒకటేసారి వేసాను అయిపోయాయని. అది వేసిన 3 డేస్ తర్వాత ఇది వేశారనుకోండి, అది మొలక వస్తుంది, ఇది తర్వాత వస్తుంది, అది అయిపోయే లోపల ఇది రెడీగా ఉంటుంది. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న టెక్నిక్స్. కరివేపాకు ఫ్రెష్గా కోసుకోండి, మార్కెట్లో తెచ్చుకున్న దానికి ఫ్రెష్గా తీసుకున్న దానికి ఎంత తేడా ఉంటుందో మనకు తెలుసు కదా. ఇది లెమన్ గ్రాస్. సో ఇవన్నీ చూసిన వాళ్ళు నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఇక తక్కువ ఖర్చుతో మిద్దె తోటలు నిర్మించుకోవచ్చని నిరూపిస్తున్నారు. అందులో నాచారంకు చెందిన శారద పాలేకర్ వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ కేవలం చిన్న చిన్న కర్రలతో పందిర్లు వేసుకుంటూ పనికిరాని డబ్బాలతో మిద్దె తోట సాగు చేస్తున్నారు. ఇంటి పంటలో ఇప్పుడు కేవలం కూరగాయలు పండ్లు మాత్రమే కాదు, ఔషధ గుణాలు ఉన్న మొక్కలను కూకట్పల్లికి చెందిన హైభావతి కూడా సాగు చేస్తున్నారు. బియ్యం బ్యాగులు కట్ చేసి దాంట్లో పెట్టిన దాంట్లో పర్లేదు, గ్రోత్ వచ్చింది. ఇంకా చాలు దీంట్లో వస్తున్నాయి కదా అనేసి మా ఇంటికి పెయింట్ వేసే డబ్బాలు, వాటర్ బాటిళ్ళు, బకెట్లు వీటిలన్నిట్లో పెట్టినా. నేను తెలిసి నేను 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాలని అయితే అనుకోలేదు. అట్లాంటి దాన్ని చేస్తూ చేస్తూ వచ్చిన తర్వాత ఇంకా ఈ బియ్యం బ్యాగులు ఊరికూరికే చినిగిపోతున్నాయి. దానికి బదులు 150 రూపాయలకి నాకు 70 కవర్లు వచ్చినాయండి. కోర్టుది అది హైకోర్టు దగ్గర తెచ్చుకున్నా. ఆ కవర్లు దాదాపు 3 ఇయర్స్ వరకు వచ్చినాయి. కాబట్టి 150 రూపాయలు పెట్టడం పెద్ద ఖర్చు అనిపించలేదు. కొద్దిగా నాకు స్ట్రెయిన్ తగ్గుతుంది అన్నట్టుగా ఆ ఒక్కదాన్ని ఖర్చు పెట్టిన. సుమారు 50 మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. రణపాల ఉంది, ఇన్సులిన్ ఉంది, డెంగ్యూ జ్వరం అంటున్నారు. ఆ డెంగ్యూ జ్వరానికి కూడా మన దగ్గర ఒక తిప్పతీగ అని ఒక పెద్ద చెట్టు, తీగ చెట్టు ఉంది. దాని గురించి మీకు పుస్తకాల్లోనూ యూట్యూబ్లో కూడా అన్నిట్లో మనకు అందరికీ తెలుస్తూనే ఉంది. నేలవేము అని ఒకటి ఉందండి, అదైతే షుగర్ని చాలా కంట్రోల్ చేస్తుంది. స్టీవియా అని ఒకటి ఉంది, ఈ నోరు దుర్వాసన తగ్గుతుంది. మళ్ళా పిప్పెళ్ళాకు అని ఒకటి ఉంది, ఇదేమో తిప్పతీగ అంటారు. దీని గురించి ఎక్కువ చెప్పను నేను. ఈ పిప్పెళ్ళాకు గురించి ఈ రోజున అసలు 5 సంవత్సరాల పాప దగ్గర నుండే పళ్ళు నొప్పులు అన్నీ వస్తున్నాయి. ఈ పళ్ళు నొప్పికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది సరస్వతి ఆకు అంటామండి మనం. దీన్ని పాలతో కలిపి పిల్లలకి తాగించవచ్చు, ఎండబెట్టి నలిపి పొడిగా చేసుకుని ఉపయోగించవచ్చు. నత్తి తగ్గుతుంది మెయిన్. దీని పేరు నేలవేము అండి. ఇది షుగర్ వ్యాధి వాళ్ళకి పనికొస్తుంది, అజీర్ణానికి పనికొస్తుంది, సర్వరోగ నివారణ. ఇది నేలవేము అంటే ఇది నిమ్మగడ్డి అంటారండి. దీన్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల దోమలు రావని చెప్తున్నారు. దీన్ని జలుబు దగ్గు అన్నిటిని నివారిస్తుంది, శ్వాస సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది,
మనం అల్లం టీ ఎలా పెట్టుకుంటామో ఈ గడ్డిని కూడా ఉపయోగించి టీ పెట్టుకుంటే గొంతు నొప్పి అవన్నీ తగ్గుతాయి. మిద్దె తోటలో టెక్నాలజీ పరంగా చూస్తే టెర్రస్ పైన చేపల పెంపకంతో పాటు దాని నుండి వచ్చిన వ్యర్థాలను పంట సాగుకు ఉపయోగిస్తున్నారు. ఇందులో వాటర్ రీసైకిల్ పద్ధతి నీటి పొదుపుకి చాలా ఉపయోగపడుతుంది. ఎండ తీవ్రతను తట్టుకునే షేడ్ నెట్ హౌజ్ల వినియోగంతో పాటు ఇక మట్టి లేకుండా చేసే హైడ్రోపోనిక్స్ పద్ధతి వల్ల ఇంటి లోపలే సాగు చేసుకోవటానికి కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. ఫిష్ ఒక 1000 లీటర్ ఇది డ్రమ్ అండి, ఇది ఇదొక 1000 లీటర్, ఇదొక 1000 లీటర్ డ్రమ్. ఇది దీంట్లో ఒక 150 చిక్స్ వేసాం 24 అవర్స్. ఒక 1 డే చిక్స్ ఒక 150 వేసాం. ఇది ఒక 1 ఇయర్ వరకు ఏంటంటే ఒక్కొక్క చిక్ ఒక్కొక్క ఫిష్ ఒక 1 కేజీ పైన అవుతుందండి, 1.5 కేజీ అవుతుంది. దాన్ని బట్టి ఈ రెండు డ్రమ్లు కలిసి ఒక 3.5-4 క్వింటల్ అవుతుంది 1 ఇయర్ వరకు. అయితే దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మేము ఫిష్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇది వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ కలిసి వచ్చుకుంటూ దీన్ని ఇంకా ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే ఈ ఫిష్ వచ్చే ఏదైతే మలమూత్రాలు కానీ ఈ ఎనర్జీ కాబట్టి ఇదంతా ఆర్గానిక్ ఫీడ్ వేస్తున్నాం వాటికి. అవి వాటి విసర్జించిన వాటర్ మలమూత్రాలు ఇవన్నీ కలిపిందంటే చెట్లకు డైరెక్ట్ పోతుంది అండి. ఫిల్టర్ అయి పోయి ఆ చెట్ల నుంచి ఎనర్జీ అయ్యి కిందికి పోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఫిల్టర్ అయ్యి మళ్ళీ డ్రమ్లలో వస్తుంటుందండి. ఈ పక్క రెండు పక్క బ్లూ కలర్ కనబడే డ్రమ్లు ఉన్నాయి కదా, అవి ఫిల్టరింగ్ అండి. రెండు కలిపి రెండు ఒకటే డ్రమ్ ఎందుకు పెట్టలేదంటే సరిపోయి మనకు వాటర్ సరిపోదండి. 1000 లీటర్ 2000 లీటర్ కావాలండి. రెండు పెట్టాము, దీనికి లింక్ పెట్టాము. దీంట్లో ఒక 150 దీంట్లో 150 చిక్స్ వేసాము. అయితే ఈ రెండింటికి కలిపి జాయింట్గా మళ్ళీ దానికి ఫిల్టర్కి వెళ్ళిపోతుంది. ఆ ఫిల్టర్ నుంచి దీనికి వచ్చేస్తుంది. ఈంచి వెళ్ళి డైరెక్ట్ డ్రిప్ సిస్టమ్ మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ఏంటంటే ఫిష్కు వీటి ఎనర్జీ ఏంటంటే ప్రతి ప్లాంట్కు చాలా ఎనర్జీ అండి. మీరు ఈ కోకోపీట్ అయితే వాడుతూ దానికంటే మంచి ఎనర్జీ అని దీన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది అందరు వాడుతున్నారు. ఇది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కాన్సెప్ట్ కూడా ఒక అందుకు ఒక టీర్గా మనం మొత్తం వెజిటేరియన్ కాకుండా నాన్ వెజిటేరియన్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇది కూడా బెనిఫిటే మనకు. ఇది చెట్లకు వస్తుంది, మనకు ఎరువు కొనుక్కోవడానికి కంటే తక్కువ వస్తుంది. మనకు నాన్ వెజిటేరియన్ కూడా ఒక దగ్గర ఒక 1.5 ఇయర్ వరకు ఒక 1.5 కేజీ అవుతుంది. అంటే దగ్గర 4.5-5 గంటల్లో అవుతుంది మనం ఒక 1 డే చిక్ తెస్తే. ఇందులో ఓన్లీ ఒకటే ముళ్ళు లాగా ఉండి ఇప్పుడు కొరమీన్ ఎట్లుంటుందో అటువంటి టైప్ చేపలు ఇంకా మూడు రకాలు ఉన్నాయి. ఆ 3 రకాలు మేము ఒక రకం తెచ్చేసాము. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేరే చేంజ్ చేయాలని వాడుతున్నాం. ఇది ఈ ఫిష్ ఇది అక్వేరియం రీసైక్లేషన్ అక్వా సిస్టమ్ అనేది అందు గురించి పెట్టామండి. చెట్ల గురించి మెయిన్ పెట్టాము. ఇది ఒక్కొక్కటి డ్రమ్ ఇది వచ్చి 5000 రూపాయలు అండి. 5000 ట్రాన్స్పోర్ట్తో కలిసి 5500 అయింది. ఇది దగ్గర 11-12 వేలు ఈ ఫిట్టింగ్ ఈటింగ్ అమ్మి అవన్నీ కలిసి ఒక 15000 ఖర్చు వచ్చింది. సమ్మర్లో మొక్కలకి పెరగవు, మొక్కలు బతకవు, అందులో ఈల్డ్ రాదు అనేది చాలామందిలో ఒక అపోహ ఉందన్నమాట. 90% పబ్లిక్లో ప్రజల్లో సమ్మర్లో మొక్కలు బాగా పెరగవు, కాయలు కాయవు అనేది. సో ఆ కాన్సెప్ట్లు ఏంటంటే మేము ఒక పైన టెర్రస్ మీద ఒక షేడ్ నెట్ అనమాట, ఒక స్ట్రక్చర్ ఉపయోగించేసి ఆ స్ట్రక్చర్ ప్రకారము షేడ్ నెట్ పెట్టేసి ఆ షేడ్ నెట్లో మీకు కావాల్సిన మనకు క్లయింట్స్కి ఎలా కావాలో ఆ విధంగా మనం వాటిలో ఈ లోపల యొక్క టెర్రస్ గార్డెన్ ప్లాన్ చేసుకుంటూ ఉండటం జరుగుతుందన్నమాట. 20 లెంత్ ఉంటుంది, 10 విడ్త్ ఉంటుంది అనమాట. సో 200 SFTలో మనం యొక్క ఈ యొక్క స్ట్రక్చర్ని అంటే ఓవెల్ షేప్లో అనమాట, హైట్ 10 ఫీట్ ఉంటుంది. అక్కడ నుంచి 11-12 వెళ్తుంది అనమాట. మ్యాక్సిమం ఆ కర్వ్ తిరిగే టైంకి 10-11-12 అగైన్ 11-10 అనమాట. సో అలా 4 పోల్స్ ఉంటాయన్నమాట. సో డిఫరెంట్ పోల్స్ లెంత్లో ఫో ఇటువైపు కూడా మనకి విడ్త్లో కూడా 2 పోల్స్ 3 పోల్స్ ఉంటాయన్నమాట. సెంటర్లో ఒక పోల్, అటు పోల్, ఇటు పోల్. సో దీనికి పైన మనం ఏం చేస్తున్నామంటే ఈ షేడ్ నెట్ అనమాట. ఇది మన ఇక్కడ షేడ్ నెట్ కాదు, బయట షేడ్ నెట్, అదర్ దాన్ మన ఇండియా కంటే బయటది అదర్ షేడ్ నెట్. దాన్ని ఎక్స్క్లూజివ్గా ఈసారి తెప్పించామన్నమాట. 50% షేడ్ నెట్ అనమాట. సపోజ్ ఇన్కేస్ మనం 40 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో మనము ఎండలో ఉన్నాం అనుకోండి, ఈ షేడ్ నెట్ కింద ఉంటే ఒక 5 డిగ్రీస్ తగ్గిపోతుంది అనమాట. అంటే 35లో ఉంటాం అనమాట. సో మనకున్న ఇండియన్ కండిషన్స్లో, మనకున్న సౌత్ కండిషన్స్లో 35 డిగ్రీస్లో మొక్కలు చాలా ఆరోగ్యంగా అందంగా పెరుగుతాయి, చక్కగా మన మంచి ఇళ్ళు వచ్చేటట్టు పెరుగుతాయి అనమాట. సో ఆ ప్రాసెస్లో ఏం చేస్తామంటే ఆ షేడ్ నెట్ని ఓవెల్ షేప్లో మనం కట్ చేసి మొత్తం అంతా ఇన్స్టలేషన్ చేసి దానికి ఒక గేట్ కూడా పెడతాం అనమాట. ఎందుకంటే మనం లోపలికి ఎంటర్ అవ్వడానికి దానికి ఒక గేటు హ్యాండిల్ లోపలికి వెళ్ళి లోపల మొత్తం మనం మూవ్ అవ్వచ్చు అనమాట. డిఫరెంట్ ప్లేసెస్లో మన 200 SFTలో ఎంత ఉందో ఆ ప్లేస్లో మనం మూవ్ అవ్వచ్చు. మన యొక్క గ్రో బ్యాగ్స్ మనం ఏదైతే
ప్లాంట్స్ పెట్టుకుంటాం, గ్రో బ్యాగ్స్ కానీ, మన ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, అవన్నీ వాటికి నీళ్లు పోసుకోవటానికి, ప్లస్ మనం తిరగటానికి, సరదాగా లోపల నుంచి మాట్లాడుకోవటానికి, మనకి ఆహ్లాదంగా ఉండటానికి పనికి వస్తుంది అన్నమాట. హైడ్రోపోనిక్స్ అంటే సాయిల్లెస్ కల్టివేషన్ అండి. దీన్ని తక్కువ ప్లేస్లో మనం బాల్కనీలో టెర్రస్ పైన గ్రో చేసుకోండి. తక్కువ కాస్ట్, అందరూ ఏదో హైడ్రోపోనిక్స్ అంటే పెద్దగా ఇంత కాస్ట్ అవుతుంది, అంత కాస్ట్ అవుతుంది అని చెప్తున్నారండి. కానీ తక్కువ బడ్జెట్తో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా రీచ్ అయ్యేలాగా మేము చేస్తున్నామండి. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. న్యూట్రియన్ ఫిలిం టెక్నిక్ అని, దీన్ని NFT అంటే న్యూట్రియన్ ఫిలిం టెక్నిక్, డచ్ బకెట్ సిస్టము, గ్రో బ్యాగ్ సిస్టము, డీప్ వాటర్ కల్చర్ సిస్టమ్ అని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. దీనిలో మనం గ్రో చేసుకోవచ్చు. NFT సిస్టమ్ అంటే ఏంటంటే లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ గ్రో చేసుకోవచ్చు NFT సిస్టంలో. డచ్ బకెట్ సిస్టంలో అంటే టమోటోస్, చిల్లీ, రిజ్ గార్డ్, బాటిల్ గార్డ్ ఇవన్నీ గ్రో చేసుకోవచ్చు. అంటే వితౌట్ సాయిల్, సాయిల్ ఏమీ యూజ్ చేయకుండా మనము ఈ పద్ధతిని వాడుతున్నాము. ఇక సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకునేందుకు గతంలో కేవలం పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరించేవారు. ఇప్పుడు దానితో పాటు టెర్రాస్ నిర్వాహకులు పిన్నాక పద్మా చౌహాన్ క్యూ పద్ధతిలో ఎరువులు ఇస్తూ అందులో సక్సెస్ని సాధించారు. వీటితో పాటు పలు రకాల సహజ ఎరువులను మొక్కలకు పోషకాలుగా అందిస్తున్నారు. నేల తల్లి ప్రోగ్రాము వలన మన రైతులకే కాదండి, మిద్ది తోట చేసే అందరికీ బాగా ఉపయోగాలు ఉన్నాయండి. నేను ఇదివరకు అందరూ చేసేది ఏంటంటే పశువుల ఎరువుతోనూ, వర్మీ కంపోస్ట్తోనూ, కోకోపీట్ ఇట్లా వేసి మొక్కలను పెడుతున్నారు. చౌహాన్ క్యూ మెథడ్ నాకు తెలిసింది, ఈజీ మెథడ్స్ అండి. అవి ఏమి డబ్బులు ఎక్కువ ఖర్చు లేని పని, వాటితో మనం చేసుకోవచ్చు. మనం వారంలో ఒక్కొక్క మార్చి మార్చి ఇస్తామంటే మొక్కలకు కూడా పోషకాలు బాగా అంది, మొక్కల గ్రోత్ అయితే నాకు అసలు చాలా బాగా కనపడింది రిజల్ట్. బ్లాక్ గోల్డ్ వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల ఎరువు, ఎంత చల్లగా ఉంటుంది. ఈ వానపాముల ఎరువు కూడా మనము అలా వేసేసుకోవచ్చు ముక్కల్లో. ఒక గుప్పెడు వేస్తే చాలండి, ఎక్కువ ఒక్కలేదు. ఇక్కడ చూస్తే ఈ ఉండలు, దీన్ని మనం ఏదో గొబ్బెమ్మల్లాగా ఉన్నాయని అంటున్నాం కదా, వీటి పేరు ఘనజీవామృతం. పాలేకర్ గారి మెథడ్లో మనం ఘనజీవామృతం అంటాం. ఇది ఈ ఉండలు ఏ విధంగా తయారు చేయొచ్చు అంటే, దేశవాళీ ఆవు పేడ, దేశవాళీ ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి, పుట్టమన్ను, ఈ ఐదు దీంట్లో ఉంటాయన్నమాట ఒక్కొక్క ఉండలో. ఎంతెంత వాడాలంటే ఒక 10 కిలోల పేడ తీసుకుంటే మనం దానికి సరిపడ ఉండ చేసుకోవడానికి వచ్చి అంత మూత్రం కలుపుకోవాలి. మూత్రం ఎంత పాతదైతే అంత మంచిది, పేడ ఎంత కొత్తదైతే అంత మంచిది. తర్వాత 10 కిలోలకి కనీసం 1 కిలో బెల్లం, 1 కిలో శనగపిండి, 10% మినిమం 20% వరకు కూడా వేసుకోవచ్చు. ఆ మాత్రం మనం వేసి తర్వాత పుట్టమన్ను ఎందుకంటే అక్కడ ఎటువంటి కెమికల్ అనేటువంటిది ఉండదు కాబట్టి ఆ పుట్టమన్ను సేకరించుకుని అవన్నీ మనం ఈ విధంగా మిక్స్ చేసి దాన్ని ఇలా ఉండలాగా చుట్టుకుని, ఇది చేసుకున్న తర్వాత దీని పని ఏంటి అని అంటే నేను తీసుకెళ్ళి ఇట్లా ఒక కుండీలో అలా వదిలేయచ్చు అనమాట, అంతే. దీనికి 6 నెలలు ఉంటుందండి నిల్వ. ఇది ఇందులో రోజు మనం వాటరింగ్ చేస్తూ ఉండాలి. నీళ్లు పడుతున్నప్పుడు దీనిపైన పడాలి అభిషేకం చేసినట్టుగా. అప్పుడు దీని లోపల కోట్లటువంటి ఏవైతే జీవులు ఉన్నాయో సూక్ష్మజీవులు, అవన్నీ ఇప్పుడు ఇన్యాక్టివ్గా ఉన్నవి అవి యాక్టివేట్ అయిపోతాయి. అవి యాక్టివేట్ అయిపోయి మొక్కకి స్లో రిలీజ్గా ఫర్టిలైజర్ అనేటువంటిది ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా తీసుకెళ్ళి ఇలా పడేసేసి దానిపైన రోజు మనం నీళ్లు పోస్తూ ఉండాలి. ఆ ఉండ కరిగిపోయేంత వరకు కూడా ఆ మొక్కకు అది పోషకాలు ఇస్తుంది. ఒకప్పుడు చాలా తక్కువ మంది ఈ మిద్దె తోటలు సాగు చేసేవారు. ఈ మధ్య కాలంలో మిద్దె తోట ఆవశ్యకత పెరిగింది. ఇందుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాల సంఖ్య కూడా ఎక్కువైంది. మిద్దె తోట నిపుణులు రఘోత్తమ రెడ్డి గారితో పాటు అర్బన్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా మిద్దె తోట నిర్వాహకులకు సహకారం అందించింది. ఇక స్కూల్ విద్యార్థి స్థాయిలోనే వీటికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం పిల్లలకు వ్యవసాయంపై అవగాహన పెంచినట్లవుతుందని మిద్దె తోట నిర్వాహకులు శ్రీనివాసరావు గారు అంటున్నారు. మన వెజిటేబుల్ ప్రొడక్షన్లో సెల్ఫ్ సఫిషియన్సీ రావాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ తరఫున అర్బన్ ఫార్మింగ్కి ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వబడుతున్నది. దానికోసం కిట్స్ కూడా ఇస్తున్నాం, అర్బన్ ఫార్మింగ్ కిట్స్ ప్లస్ ఈ మోడల్ టెర్రాస్ గార్డెన్స్ కూడా పెట్టుకోవడానికి మేము పబ్లిసిటీ ఇస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం, ప్రతి సెకండ్ సాటర్డే సలహాలు ఇస్తున్నాం, గ్రూప్స్ తయారు చేస్తున్నాం. ఇండివిజువల్గా కూడా విజిట్ చేసి వాళ్ళ ఏమైనా డౌట్స్ గిన ఉంటే క్లియర్ ఆఫ్ చేస్తున్నాం. అర్బన్ ఫార్మర్స్కి అవగాహన
రావాలి, వాళ్ళది ఏమైనా డౌట్స్ క్లియర్ కావాలంటే ప్రతి సెకండ్ సాటర్డే ఫోర్త్ సండేకి ట్రైనింగ్స్ పెడుతున్నాం. ఈ ట్రైనింగ్స్ ఎక్కడ అంటే మన నాంపల్లిలో క్రిమినల్ కోర్ట్ పక్కనే మా ట్రైనింగ్ హాల్ ఉన్నది, హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దాంట్లో మార్నింగ్ 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ట్రైనింగ్ నిర్వహిస్తున్నాం. దాంట్లో అర్బన్ ఫార్మర్స్ అన్ని డౌట్స్, ఈ కిడ్స్ ఇవి ఇచ్చేస్తాం. స్కూల్ పిల్లలందరూ మా టెరస్ గార్డెన్ చూడటానికి వచ్చారండి. రకరకాల ప్లాంట్స్ గురించి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాము. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి చాలా డౌట్లు ఉన్నాయి, మొక్క ఎలా పెరుగుతుంది, ఈ మొక్క ఏ రకానికి సంబంధించింది, అట్లా రకరకాల మొక్కల గురించి అడిగారు వాళ్ళందరూ. వాళ్ళందరికీ అట్లా అడగడం వల్ల, మేము ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరూ రేపు ఫ్యూచర్ తరాలకు ఏమవుతుందంటే, వీళ్ళు ఇక్కడ మా టెర్రస్ గార్డెన్కి వచ్చి నేర్చుకోవటం వల్ల వీళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు ఇట్లా వచ్చామని ఆనందంగా ఫీల్ అయిపోయి, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను ప్రోత్సహించి వాళ్ళు కూడా మొక్కలు పెట్టుకుందామని, వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా మొక్కలు పెంచుకుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా చాలామంది స్కూల్స్ నుంచి వచ్చి చూపిస్తానంటే మాకు ఎప్పుడూ చాలా ఆనందం. ఈ స్కూలే కాకుండా ఇంకా ఎన్నో స్కూల్స్ వచ్చి ఇట్లా చూసి అందరినీ పిల్లలకి అవేర్నెస్ తీసుకొస్తారని మేము చాలా సంతోషంగా ఉన్నాం. చూపించాలనుకున్న వాళ్ళకి ఎప్పుడు మేము ఆల్వేస్ వెల్కమ్ చెప్తాం. ఎవరైనా వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే అప్రోచ్ అవ్వండి, నో ప్రాబ్లం. మేము ఎప్పుడైనా మీకు రెడీగా ఉంటాం మీ అందరూ చూపించడానికి. మనందరం కలిసి మొక్కల్ని మంచిగా పెంచి పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మనకు కావాల్సిన ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మన ఇంట్లోనే గ్రో చేసుకుంటూ, పెస్టిసైడ్ ఫెర్టిలైజర్ లేని ఆర్గానిక్ వెజిటబుల్స్ మనం తింటూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుంటూ మనందరం హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. స్కూల్ కరికులంలో కూడా ఆర్గానిక్ వెజిటబుల్స్ కానీ ఆర్గానిక్ ఫ్రూట్స్ కానీ పుస్తకాలు పాఠ్య పుస్తకాల్లో ఇప్పుడు చేయటం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు చదువుకున్న దానికంటే ప్రాక్టికల్గా వచ్చి ఇక్కడ మన టెర్రస్ గార్డెన్ మీద చూస్తే ఏమవుతుందంటే క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ళు 10 సార్లు చదివేదానికంటే ఒక్కసారి చూస్తే దానివల్ల మనసులో నాటుకుపోతుంది. అది వాళ్ళకి చాలా ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం. నమస్తే.